మీరందరూ ఏం చేస్తున్నారమ్మా వంటలు అయిపోయా టిఫిన్లు అయిపోయా ఇంట్లో కూర్చున్నారా శుభ్రంగానే మనకైతే నీరసాలు అయితే చాలా మటుకి ఆ నీరసాలు తగ్గాయి ఏమ్మా చాలా బాగున్నది ప్రతి ఊళ్ళో కూడా బాగున్నాయమ్మా అని అంటున్నారు దేవుడు దయ వల్ల తగ్గడమే మనకు కావాలా ఏంటే మీ అందరూ ఆశీస్సుల వల్ల మీ అందరి దయ వల్ల మా అబ్బాయి మీ ముందుకు వచ్చి మీదే కారణం మీ గురించే మీరందరూ తణుకుని దేవుడు దండం పెట్టుకున్న గురించి మీ అందరు ఆశీస్సుల వల్ల మా ఓడు కోలుకుని మీ ముందుకు వచ్చి మళ్ళీ మన వీడియో దగ్గర మాట్లాడుతున్నాడంటే మీ అందరు సలదానం ఏమ్మా అందు గురించి నేను ఒకటి చెప్తున్నాను ఆలోచించండి ఇప్పుడు నేను వండి ఇది ఏటన్నది చెప్తాను మీరు మాత్రం ఒక లైక్ చేసేసి ముందెళ్ళి చూసొచ్చేయండి ఏటి గసగసాలు కోరండేను మన వీడియోలో ముందో చుట్టు ముందు నాకు లైక్ చేసేసి అవి ఆ కూర ఎలాగుందో చూసి వచ్చేసి ఎప్పుడు ఈ కూర చూద్దరు కానీ ఏమ్మా ఇప్పుడు నేను గసగసాల పులుసు పెడుతున్నాను ఆ గసగసాల పులుసుకి నేను ఏమేమి తీసుకున్నానో నేను ఏమేమి వేస్తున్నానో అన్నీ మీకు వివరంగా చెప్తాను నేను వండేటప్పుడు ఈ అది కూర వండాను ఇది పులుసు పెడుతున్నాను ఈ పులుసు అన్నదమ్మా మనకి నీరసం మనుషులకి నోటికి జాల ఇతం అవుతుంది మనకి రుసుకెళ్తుంది రౌపులు రౌపులు పేయడం వల్ల మనకి ఆరోగ్యంగానే ఉంటుంది మన నోటికి ఎత్తవవుతుంది రుచి తెలుస్తుంది చాలా బాగుంటుంది అనమాట ఏంటంటే మనుషులకి అమ్మా ఎక్కువ మనం ఈ గాను నూనెసి గసగసాల కూర ఒక చుట్టు ఒక చుట్టు మన వాము పులుసో చుట్టు ఏమైనా ఇలాగ ధనియాల పులుసో చుట్టు అలా కొంచెం కొంచెం నూనె వేసి ఏమో ఉడికించుకోవడం రావులు పేసి రావులు పేసుకోవడం ఇలాగ మరి పిల్లోడికి మరి ఆరోగ్యం కావాలా మరి కోలుకోవాలా బలం రావాలా శక్తి రావాలంటే మనం ఇటువంటి అన్నీ పెట్టాలి ఇలాంటివన్నీ ఆకుకూరలు అనగా పప్పులు అనగా మరి దుంపకూరలు అనగా ఇలాంటి వంటలు చేసి పెడితేనే పిల్లోడు రెండు నెలలు మూడు నెలలు నెల ఆలనాడు కోలుకుంటాడు కోలుకుని మరి మీ ముందుకు వచ్చి సరదాగా ఎటకారంగా మరి నాతో ఎటకారాలు ఆడాలి కదా సరదాగా ఉండి మీ ముందుకు వచ్చి మరి అన్నీ చెప్పాలి కదా మరి ఆడు పడ్డాయన్నీ మీ ముందుకు వచ్చి సంతోషంగా మాట్లాడి చెప్పాలన్నమాట అయితే ఇప్పుడు వంట మొదలు పెడుతున్నాను నేను వండేది గసగసాలు పులుసు మీకు చెప్పాను గ్యాప్ందా ఏం బాగానే ఉండండి లైక్ చేసేసి ముందు నేను ఆల్రెడీ వండెనన్నాను కూర ఆ కూర చూసి వచ్చేయండి అప్పుడు ఈ కూర చూద్దరిగాలి స్టవ్ వంటిన్నాను చూడండి అమ్మా మూకుడు పెట్టాను అలాగే గాను నూనె కూడా పోతున్నాను చూసారా నూనె మరిగిన తర్వాత ఏం వేసుకోవాలో ఎంతంత వేసుకోవాలో అన్నీ మీకు వివరం చెప్తాను ఏమ్మా రెండు పుంజీలు ఎల్లుల్లిపాయలు తీసుకుని ఇదిగో చూడండి ఇలా గుడ్లాగా కదా పుంజీలంటే చెప్పు ఎల్లుల్లిపాయలు రెండు అంటే నాలుగు పుంజుడు నాలుగు పుంజుడు మరి పూర్వం పుంజా అనివ్వారు పది ఎల్లుల్లిపాయలు తీసి శుభ్రంగా ఒలుసుకుని ఇలాగా ఏమ గుడ్లా కిందేస్తున్నాను మనకి గసగసాల కూర కనగా ఏమ ఎల్లుల్లిపాయలు ఎక్కి వేసుకుంటేనే మంచిది ఏంటప్పుడు నీరసం మనసుకు ఇంకా మంచిది అనమాట ఇదిగో అండి మిరపకాయలు ఏమ్మా కొంచెం కరివేపాకు కరీపాకు ఇవన్నీ మనం ఎల్లుల్లిపాయలు మాత్రం ఎన్ని వేసుకున్నా సరే మీకు ఆల్రెడీ నేను మన వీడియోలో చెప్పాను ఎల్లుల్లి చేసిన మేలు తల్లి అన్న చెయ్యంటారు ఏమ్మా అలాగా ఇలాంటి కూరల్లో ఎక్కువ ఎల్లుల్లిపాయలు వేసుకుంటే మనకు ఆరోగ్యానికి మంచిది బలానికి మంచిది ఇలాంటివే శక్తిస్తాయి అనమాట చాలా మంచిది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మహమ్మారి బారిన పడిన వాళ్ళందరూ కూడా పచ్చి వెల్లులపై రెండు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఒక పది నిమిషాల తర్వాత తినండి ఎందుకంటే ఈ మహమ్మారి బారిన పడిన వాళ్ళందరూ కూడా రక్తం చెక్కబడుతుందండి అది చాలా ప్రమాదం రక్తం పలచబడడానికి వెల్లులపై రెండు రెబ్బలు మాత్రం ప్రతిరోజు తినండి ఏమా ఒక ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాను చూడండి ఇవి కూడా ఇందులో వేసేస్తున్నాను గసగసాల కూరలో ఉల్లిపాయలు వేస్తుంది ఏంటని చూస్తున్నారు కదా మీరు అందరూనే ఉల్లిపాయలు ఎందుకు వేస్తున్నాను ఏ కూరకి వేసుకోవాలో అన్నీ ఎవరైనా చెప్తాను ఆలోచించండి మన గసగసాలు కూర ఉట్టిది ఉడికించుకునేలా ఉంటే మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోము ఏంటే ఎండుమిరపకాయలు కరివేపాకు ఎల్లుల్లిపాయలు ఉంటు గసగసాలు ముద్ద వేసుకుంటాం గసగసాలు ముద్దలు ఏమేసుకుంటాం ఎల్లుల్లిపాయి జీలకర్ర గసగసాలు ధనియాలు అవి చేసేసుకుని మిక్సీ ఆడేసుకుని వేగిన తర్వాత అందులో చేసుకుంటాం కూరకే ఆమె ఆల్రెడీ మన వీడియోలో ఉంది కదా చూసొచ్చేమన్నాను కదా మిమ్మల్ని వచ్చారా లేదా లైక్ చేసేసి వచ్చేయండి ఈ కూరసుదురు గారు చెప్పాను కదా ఇంకెవరని చెప్పడం ఎందుకు ఇప్పుడు నేను పులుసు పెడుతున్నాను కదా పులుసు పెడుతున్నాను కాబట్టి ఇదిగో చిన్నది పిక్క చింతపండు ఇదిగో చూడు ఎంత ఎంత వేసేది చూడండి కడిగేసి నానబెట్టుకున్నాను చిన్న చింతపక్క అనమాట ఎక్కువ కాదు ఈ గజగసాస్ పులుసు అంటే అమ్మా ఇలాగ మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఇలాగ ఇవన్నీ కలిపి వేపుకోవాలి దారగా ఇవన్నీ మగ్గించుకుంటే చక్కగా ఉంటుంది ఈ పులుసు మీరు నేను వండిన తర్వాత ఏమ మీరు కూడా ఇలాగే వండి ఎలాగొన్నది మీరు అన్నంలో తిని చూసి నాకు కామెంట్లో పెట్టండి ఇప్పుడు నూనె ఎండు మిరపకాయలు ఎల్లుల్లిపాయి కరివేపాకు వేసాను కదమ్మా ఒక పెద్దలపాయ ముక్కలు కూడా కోసి ఇందులో అయిపోసాను ఇప్పుడు ఈ మసాలా ఏమేమి చేశాను ఒక ఎల్లుల్లిపాయ శుభ్రంగా బాగా ఆలకించండి నా వంకే చూడండి ఒక ఎల్లుల్లిపాయ నాలుగు సెమసాలు గసగసాలు ఒక సెమిసా ధనియాలు సెమిసా జీలకర్ర చెప్పానా బాగా ఆలకించారు కదా ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను దాకా ఎన్ని కలిపి మిక్సీ ఆడి ఇప్పుడు ఉలిపా ముక్కలు వేసేస్తున్నాను అనమాట నేను చెప్పకుండా చెప్పేదాకా చెప్పేస్తున్నా కాదు రాజేశ్వరి గారు మీరు మాకు ఇంత వివరంగా వివరిస్తూ వంటలు నేర్పుతున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇవన్నీ చెప్పడానికే అమ్మా సంతోషంగా మీ ముందుకు వచ్చాడు మీ అందరి దయ వల్ల నిజంగా చాలా మంది చాలా మంది అండి ఇన్ని వేల మంది నా కోసం దేవుడికి దండాలు పెట్టుకుని ప్రేయర్ చేస్తూ మీ అభిమానం మీ సపోర్టు ఎప్పుడు నేను ఉన్నంతకాలం మేము ఉన్నంతకాలం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఏమ్మా మసాలా వేసాను గసగసాలు ధనియాలు జలకర్ర వెళ్ళిపోయి ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలన్నమాట ఇందులో మన పసుపు ఎంత వేసుకున్నా పసుపు మంచిది ఉప్పు కూడా ఉప్పు కారం తగ్గించమని తగ్గి తక్కువ వేస్తున్నాను అనమాట మా అబ్బాయిని ఉప్పు కారం తగ్గించి ఏమ వారానికి వస్తుంది నీస్ తినమన్నారని మా అబ్బాయికి బెంగ వచ్చేసింది అలాగే లేదు తింటున్నాను లేండి ఏం చేస్తాను తినకపోతేనే వండి పెట్టాలి కదా మనం ఎందుకంటే మనం చావు అంచుల వరకు చూసొచ్చి అప్పుడు మనకి మొక్క కావాలా ఆరోగ్యం కావాలంటే ఏం చెప్తాం ఆరోగ్యమే కావాలి మనకి నేను ఒక మాట చెప్తాను ఆలోచించండి అమ్మా ఈ గసగసాల కూరలో ఈ ధనియాల కూరలో మన పొరటాళ్ళకైతే కారం ఇయ్యం ఎండు మిరపకాయ వేసి తాలింపు పెట్టుకుంటాం ఏంటంటే కారం వేయకూడదు వాళ్ళకి లేకపోతే మనం ఏదైనా కూరలు అనుకుంటాం ఒక ఎండు మిరపకాయ నూరుకుంటాం అంతేగాని మన ఇంట్లో కారం వేయం అందుకు కాబట్టి నేను కొంచెం కారం వేస్తున్నాను మనకి మామూలు పచ్చిమే ఉంది మామూలు మన ఇంట్లో వండుకున్నట్టే కదా మరి అందుకు కొద్దిగా కారం వేస్తున్నాను అనమాట ఎండు మిరపకాయ వేసాను కదా ఒకటి రెండు ఎండు మిరపకాయలు వేసాను కొద్దిగా కారం వేస్తున్నాను కారం ఉప్పు నూనె ఈ మూడు మనకి ఎంత తక్కువ అయితే అంతా వాడమన్నారు అనమాట ఉప్పు అయితే వాడకపోతే ఇంకా బెస్ట్ అన్నారు ఏంటమ్మా మనకి ఇలాంటి నీరసం మనుషులకి మనం ఈ రకంగా ఈ కాయకూరలో అమ్మ ఇలాంటి కూరలో మనం ఆకుకూరలు పప్పులు అన్నీ కూడా మనం ఇలాగ పెట్టుకుంటే ఆరోగ్యానికి మంచిది శక్తికి శక్తికి మంచిది బలానికి బలానికి మంచిది ఇప్పుడు అందరూ కూడా మళ్ళీ ఇలాగే వండుకుంటున్నారు పూర్వం కూరలు వండుకుంటున్నారు నిజమే చాలా మంది ఇప్పుడు మళ్ళా అందరూ కూడా ఈ వంటలు వండుకుంటున్నారు నాకు కూడా మా వాళ్ళందరూ ఫోన్లు చేసి ఇప్పుడు మళ్ళీ పాతకూరల్లో దిగిపోయాం పాత వంటల్లో అంటున్నారు అందరూనే ఇదే కదమ్మా మరి ఆరోగ్యం ఇంకేమైనా అన్న ఇస్తాను ఏపాల ఇదంతా మరి ఏమ్మా ఇవన్నీ చక్కగా ఏగైంది అనమాట కమ్మగా రుచిగా వాసన వస్తుంది ఇప్పుడు ఇందులో నేను చిన్న చింతపక్క నానబెట్టినాను కదా అప్పులు చేస్తున్నాను అనమాట పుల్స్ ఇది తింటే మరి మన నోటికి రాపుల్ రాపులు పేస్తే చాలా బాగుంటది ఒక్క నిమిషం అండి మీకు విషయం చెప్పాలి గసగసాలు గసగసాలు రెండు రకాలండి ఒకటి అసలు గసగసాలే కాదు అవి కానీ అని చెప్పేసి చిన్న చిన్న ప్యాకెట్లు ప్యాక్ చేసి అమ్మేస్తారు ఇంకో రకం గసగసాలు అనమాట దానికి దీనికి సగం సగం రేటు తేడా ఉంటుందండి మామూలుగా మనకి అమ్మే గసగసాల రేటు కేజీ పన్నెండు వందలు అయితే ఈ ఒరిజినల్ గసగసాల రేటు ఇరవై నాలుగు వందలు ఉంటాయండి ఇవి మీరు హోల్సేల్ షాపుల్లో అడిగితే ప్రత్యేకంగా అడిగితేనే ఇస్తారండి లేదంటే మామూలు గసగసాలు చేస్తారు అవి అసలు గసగసాలే కాదు వాటి వల్ల వన్ పర్సెంట్ కూడా ఉపయోగం ఉండదు దానివల్ల ఏమైనా అనర్ధాలు జరగచ్చు కానీ ఉపయోగం అయితే ఉండదండి ఇవి నేను కేజీ తెచ్చాను కేజీ తెచ్చి దాదాపుగా ఒక మూడు నెలలు అవుతుందండి నేను కొన్నప్పుడైతే పంతొమ్మిది వందల రూపాయలండి కేజీ గసగసాలు మీసార్ నువ్వు చెప్పుకోమ్మా పులుసేసేసాను ఏమా ఈ పాలు మూత పెట్టుకోవాలి మనం దగ్గర పడాలా అయిపోయింది దగ్గర దగ్గర పడాలి కదా మరి దగ్గర పడతారు దింపుకోవచ్చు దగ్గర పడ్డాక మరి ఇందులో కూడా వేయడం కుదరదు నువ్వు కొత్తిమీరలు ఉంటే ఏమ మూత పెడతాను అందుకే ముందుగా చెప్పేస్తున్నాను మా తోటి కొత్తిమీర కొత్తిమీర అయ్యి అంటాడు ఏమ్మా మూత ఇచ్చి చూద్దాం మరి పావుగంట అయింది కదా టైం ఎంత అయిందంటే మా అబ్బాయి పావుగంట అయింది అన్నాడు అందుకని పావుగంట అని చెప్తున్నాను ఇదిగో చూసారా మన కూర అంతా కూడా మనం ఎలా దింపేసామంటే కూర అంత దగ్గరికి ఇలాగ ఏ గుడిలాగా అయిపోద్ది అనమాట ఎందుకైపోద్ది మన మట్టి మూకుడు వీటికి అలాగైపోద్ది అనమాట అందుకని నేను పలసగా దింపుతాను మళ్ళీ వచ్చేసా మనం ఇంట్లో మనం పచ్చిమోళ్ళని నీరసపడ్డ మనుషులని గట్రా కాదమ్మా మన ఇంట్లో వాళ్ళకి కూడా అందరు మన పిల్లలకే పెద్దలం అందరూ కూడా ఇలాగ ఇప్పుడు ఈ కాలాన్ని పట్టి ఇటువంటి కాయగూరలు పప్పు సరుకులు దొంప సరుకులు ఇలాంటి కూరలు ఏంటంటే పచ్చిపసు పులుసు ధనియాల పులుసు వామ పులుసు అల్లం పులుసు గసగసాల కూర మనం ఇలాంటి వారానికి ఒక మాట అన్నా వండుకుంటే మనకి చాలా ఆరోగ్యం కడుపుకు చాలా మంచిది అనమాట ఏమా గసగసాల కూర అయితే పులుసు దగ్గర పడిపోయింది స్టవ్ గట్టా ఎత్తనాను ఈ వేడి ఇలాగ దగ్గరికి ఇలాగ తీస్తున్నానమ్మా ఈ వీటికి వేడికి దగ్గరికి అయిపోద్ది అనమాట ఏ తుసారా దగ్గరికి అయిపోయింది ఈ గసగసాల కూరల రావుపులు ఫేస్ వండుకుంటే చాలా బాగుంటుంది అనమాట పిల్లలకు కూడా పెట్టుకుంటే అమ్మా మంచిది తుసారా మన గసగసాల పులుసు ఉండేనో అమ్మా మన గసగసాల పులుసు కనుక నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన వెళ్తే అది చేయండి బాయ్ బాయ్ ఇది ఊపితున్నాను